ఈ రెండు రెండు ఆమె మధ్యలో పింక్ కలర్ చాలా ఫాస్ట్ ఉంది. మహోద్యమం నడిపించారు, తెలంగాణ సాధించారు, సాధించుకున్న రాష్ట్రంలో ఏ
కాబట్టి ఆ ఆశలు ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు. తెలంగాణ దళిత రాష్ట్రంగా మారుతుందని ఉద్యమకులు కేసీఆర్ గారు అనేక సార్లు ప్రకటించారు. ఆ మాటలు నేను నిజమయ్యాయి. ఇటీవల కాకులు చేసిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82% ఆదాయ వృద్ధి రేటుతో అగ్రగామిగా నిలిచింది. గడిచిన 3 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల సఫలితం ఇది. తెలంగాణలో సమకూరే ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంలో మహిళలు లేని విధంగా రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలతో 30